టీ20 వరల్డ్ కప్ లో సూపర్ ఎయిట్ స్టేజ్ కు టైం దగ్గర పడింది. జూన్ 19వ తేదీ నుండి మొత్తం 8 టీంలు ఈ సూపర్ ఎయిట్ స్టేజ్ లో తలపడబోతున్నాయి. అండ్ ఇప్పటికే 7 టీంలు అఫీషియల్ గా సూపర్ ఎయిట్ స్టేజ్ కు క్వాలిఫై కాగా మరో ప్లేస్ కోసం బంగ్లాదేశ్ మరియు నెదర్లాండ్స్ మధ్య కాంపిటీషన్ నడుస్తుంది. బట్ ఈ 2 టీమ్స్ లో మోస్ట్ లైక్లీ బంగ్లాదేశ్ టీమ్ కు క్వాలిఫై అయ్యేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే సూపర్ ఎయిట్ స్టేజ్ లో గ్రూప్స్ ఇలా ఉన్నాయి. గ్రూప్ 1 ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ మోస్ట్ లైక్లీ బంగ్లాదేశ్. గ్రూప్ 2 యుఎస్ఏ, ఇంగ్లాండ్, వెస్టిండీస్ మరియు సౌత్ ఆఫ్రికా. సో 8 జట్లు ఇప్పుడు సూపర్ ఎయిట్ లో తలపడబోతున్నాయి. అయితే మీ అందరిలో చాలా మందికి ఉన్న డౌట్, అసలు ఈ గ్రూప్స్ని ఏ విధంగా డివైడ్ చేశారు, ఏ రూల్స్ని ఫాలో అయ్యి ఈ గ్రూప్స్ని ఎలా డివైడ్ చేశారు, మెయిన్ ఆస్ట్రేలియా టీం మన ఇండియా ఉన్న గ్రూప్లోకి ఎలా రాగలిగింది. సో బేసిక్ ఐసీసీ ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం చూసుకుంటే గ్రూప్ 1లో A1, B2, C1 మరియు D2 ఈ 4 టీమ్స్ ఉండాలి. అండ్ గ్రూప్ 1లో ఉన్నట్టు గ్రూప్ 2లోకి A2, B1, C2 మరియు D1 ఈ 4 టీమ్స్ రావాలి. అంటే గ్రూప్ స్టేజ్లో ఉన్న 4 పాయింట్స్ టేబుల్ నుండి వాళ్ళ స్థానాన్ని బేస్ చేసుకుని ఈ విధంగా సూపరేట్లో గ్రూప్స్లోకి డివైడ్ అవ్వాలి. సో ఒక 15 డేస్ బ్యాక్ చూసుకుంటే సూపరేట్ గ్రూప్స్లో టీమ్స్ యొక్క నేమ్స్ ఈ విధంగా ఉండేవి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు A1, B2 ఎలా ఉండేవి. ఇక వీటిని ఫాలో అవుతూ గ్రూప్ 1లో A1గా ఇండియా టీం వచ్చింది, అలాగే గ్రూప్ 2లో A2గా USA టీం వచ్చింది. బట్ గ్రూప్ 2లో మాత్రం ఇది రివర్స్లో జరిగింది. గ్రూప్ 2 పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆస్ట్రేలియా టీం, అంటే B1గా ఉన్న ఆస్ట్రేలియా టీం మన గ్రూప్లోకి ఎందుకు వచ్చింది. అలాగే సెకండ్ పొజిషన్లో B2గా ఉన్న ఇంగ్లాండ్ టీం మన గ్రూప్లోకి రాకుండా గ్రూప్ 2లోకి ఎందుకు వెళ్ళింది. సో డౌట్ అయితే మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ బోల్డ్ అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అసలు ఐసీసీ వాళ్ళు పెట్టిన రూల్స్ ఫాలో అవ్వకుండా ఇలా ఎందుకు గ్రూప్స్ని వేరే వేరేగా డివైడ్ చేశారని చెప్పి అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. సో మీ డౌట్స్ అన్నింటికి నేను జవాబు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, ఐసీసీ ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం గ్రూప్ 1లో ఇండియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ఈ 4 టీంలో ఉండాలి. అఫ్కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ టీంకి ఇంకా C1 ఫిక్స్ కాలేదు. వాళ్ళకి మరి వెస్టిండీస్కి మధ్య ఒక మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి C1 వస్తుంది. బట్ ప్రజెంట్ ఉన్న టేబుల్ ప్రకారం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వల్ల C1. అయితే B2గా ఇంగ్లాండ్ టీం రాకుండా ఆస్ట్రేలియా టీం రావడానికి కారణం ఐసీసీ యొక్క ప్రీసీడెడ్ సిస్టమ్. సో చాలామందికి ఐసీసీ ఈ ప్రీసీడింగ్ రూల్ పెట్టిందని చెప్పి తెలియదు. గ్రూప్ స్టేజ్లో ఎవరెక్కడ ఫినిష్ చేస్తే అదే ఫైనల్ స్థానం అని చెప్పి ఫీల్ అవుతున్నారు. బట్ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు ఐసీసీ టాప్ 8 టీమ్స్కు ఆల్రెడీ నేమింగ్ ఇచ్చేశారు. అంటే అలాంటి అప్సెట్స్ జరగకపోతే ఈ టీమ్ సూపరేట్లోకి వస్తారని చెప్పి ముందే ప్రిడిక్ట్ చేసి వాళ్ళకి నేమింగ్ ఇచ్చేశారు. అండ్ ఆ నేమింగ్ చూసుకుంటే గ్రూప్ 1లో ఇండియాను A1గా, పాకిస్తాన్ A2గా పెట్టారు. ఆ తర్వాత గ్రూప్ 2లో ఇంగ్లాండ్ను B1గా, ఆస్ట్రేలియాను B2గా పెట్టారు. ఇక థర్డ్ గ్రూప్ అయిన C లో న్యూజిలాండ్ టీంను C1గా, వెస్టిండీస్ టీంను C2గా పెట్టారు. ఇక చివరిగా D గ్రూప్లో సౌత్ ఆఫ్రికాను D1గా అండ్ శ్రీలంక టీంను D2గా పెట్టారు. సో ఐసీసీ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందే అప్పటి T20 ర్యాంకింగ్స్ను బేస్ చేసుకుని ఇలా ప్రతి గ్రూప్లో ఉన్న టీమ్స్కు ర్యాంకింగ్ ఇచ్చేశారు. గ్రూప్ 1 తీసుకుంటే అప్పటి ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం మన టీమిండియా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, అందుకే మన వాళ్ళకి A1 వచ్చింది. అండ్ మన వాళ్ళ గ్రూప్లో సెకండ్ బెస్ట్ ర్యాంక్ పాకిస్తాన్ వాళ్ళదే, అందుకే వాళ్ళకి A2గా పెట్టారు. ఇక ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మిగతా గ్రూప్స్లో ఉన్న టీమ్స్కి కూడా నేమింగ్ ఇచ్చారు. విచ్ మీన్స్ ఈ నేమింగ్ ఇచ్చినప్పుడు ఇంగ్లాండ్ టీమ్ ఐసీసీ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా కంటే పైన ఉంది, అందుకే వాళ్ళకి B1 ఇచ్చారు. ఆస్ట్రేలియా టీంకు B2 ఇచ్చారు. అలాగే మిగతా 2 గ్రూప్స్లో కూడా సేమ్ ఫార్ములా. సో ఈ ప్రీసీడింగ్ చేసినప్పుడు అప్పటి T20 టీమ్ ర్యాంకింగ్స్ను బేస్ చేసుకుని ఐసీసీ ఈ టాప్ 8 టీమ్స్కి కూడా నేమ్స్ ఇచ్చారు. అండ్ ఇలా నేమ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు గ్రూప్ స్టేజ్లో ఎక్కడ ఫినిష్ చేసినా సరే ముందిచ్చిన నేమే ఉంటుంది. ఫర్ సపోజ్ ఆస్ట్రేలియా టీంకు B2 నేమ్ ఇచ్చారు, అంటే వాళ్ళు గ్రూప్ స్టేజ్లో టాప్ 2లో ఎక్కడ ఫినిష్ చేసినా సరే వాళ్ళకి B2 నేమే ఉండిపోతుంది. అలాగే వెస్టిండీస్ టీమ్ని తీసుకుంటే వాళ్ళు గ్రూప్ స్టేజ్లో టాప్ 2లో ఎక్కడ ఫినిష్ చేసినా వాళ్ళ నేమింగ్ C2గానే ఉండిపోతుంది, అంటే వాళ్ళు సూపర్ ఎయిట్లోకి C2 టీమ్గానే ఎంటర్ అవుతారు. మరి ఇలా ప్రీసీడెడ్గా నేమ్స్ ఇవ్వకుండా క్వాలిఫై అయిన టీమ్స్ పరిస్థితి ఏంటి? అమెరికా టీంకి ఎలాంటి నేమింగ్ అవ్వలేదు, మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మన గ్రూప్లో పాకిస్తాన్ టీంని A2గా ముందే డిసైడ్ చేశారు, బట్ పాకిస్తాన్ క్వాలిఫై అవ్వకుండా వాళ్ళ ప్లేస్లో USA క్వాలిఫై అయింది, దీంతో వాళ్ళని A2గా కన్సిడర్ చేశారు. బట్ గ్రూప్ 2లో చూసుకుంటే ఐసీసీ టీం ముందుకు ఎక్స్పెక్ట్ చేసిన 2 టీంలు టాప్ 2లో నిలిచాయి. ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్లే టాప్ 2లోకి వచ్చాయి. బట్ ఈ క్వాలిఫై అవ్వడం అనేది ఐసీసీ ఇచ్చిన నేమ్స్కు రివర్స్లో జరిగింది, అంటే B1లోకి ఆస్ట్రేలియా వచ్చింది, B2లోకి ఇంగ్లాండ్ వచ్చింది. బట్ ఇలా వచ్చినా సరే వాళ్ళకి నేమ్స్ ముందుగానే డిసైడ్ అయిపోయాయి. ఆస్ట్రేలియా ఎన్ని పాయింట్స్ ఏ పొజిషన్లో క్వాలిఫై అయినా సరే వాళ్ళకి B2 నేమ్ ముందే పెట్టేశారు. అలాగే ఇంగ్లాండ్ టీంను కూడా ముందుగానే B1గా డిసైడ్ చేసేశారు. దీనివల్ల ఆస్ట్రేలియా టీం గ్రూప్ 1లోకి వచ్చింది, ఇంగ్లాండ్ టీం గ్రూప్ 2లోకి పోయింది. ఇక మిగతా గ్రూప్స్లో చూసుకున్న సేమ్ స్టోరీ. ఒకవేళ వెస్టిండీస్ వాళ్ళు వస్తే వాళ్ళకి C2 ఫిక్స్, అండ్ వాళ్ళు క్వాలిఫై అయ్యారు, C2గా గ్రూప్ 2లోకి వచ్చేసారు. బట్ C1గా న్యూజిలాండ్ రావాల్సిన ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ టీం క్వాలిఫై అయింది, దీంతో వాళ్ళకి C1 నేమ్ను ఫిక్స్ చేశారు. అండ్ ముందు పెట్టిన రూల్స్ ప్రకారమే వాళ్ళని గ్రూప్ 1లోకి యాడ్ చేశారు. ఇక చివరిగా D2గా శ్రీలంక ఉన్న టీం ప్లేస్లో శ్రీలంక రాలేదు, వాళ్ళ ప్లేస్లో బంగ్లాదేశ్ టీం క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల వాళ్ళు క్వాలిఫై అయితే గ్రూప్ 1లోకి యాడ్ అవుతారు. సో మీకైతే ఇప్పుడు సూపరేట్లీ గ్రూప్స్ని ఎలా డివైడ్ చేశారో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సూపరేట్ గ్రూప్స్లో ఏ టీమ్స్ ఉండాలనేది ఐసీసీ ముందుగానే డిసైడ్ అయిపోయింది.
పాయింట్స్ టేబుల్ యొక్క పొజిషన్ బేస్ చేసి కాకుండా వీళ్ళు కనుక క్వాలిఫై అయితే గ్రూప్ 1 ఈ టీమ్స్ ఉండాలి, గ్రూప్ 2 ఈ టీమ్స్ ఉండాలని చెప్పి ముందే డిసైడ్ చేసుకున్నారు. అండ్ దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సెపరేట్లో ఉన్న రెండు గ్రూప్స్ను డివైడ్ చేశారు. అంతేగాని పాయింట్స్ టేబుల్ ఉన్న పొజిషన్స్ను బేస్ చేసుకుని కాదు. ఇక సెపరేట్లో మన టీమిండియా షెడ్యూల్ చూసుకుంటే మొత్తం 3 మ్యాచ్లు ఆడబోతున్నారు. అండ్ ఈ 3 మ్యాచ్లు డే ఆఫ్టర్ డే ఉన్నాయి. మన వాళ్ళు ఒక్క రోజు గ్యాప్లో ఈ 3 మ్యాచ్లు ఆడబోతున్నారు. సో ఫస్ట్ మ్యాచ్ అయితే జూన్ 20 గురువారం రోజు ఆఫ్ఘనిస్తాన్తో ఆడబోతున్నారు. అండ్ దెన్ 2వ మ్యాచ్ను జూన్ 22 శనివారం రోజు బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ 2 టీంలలో ఏదో ఒక దాంతో ఆడబోతున్నారు. ఇక చివరిగా సెపరేట్లో లాస్ట్ మ్యాచ్ను జూన్ 24వ తేదీన ఆస్ట్రేలియా టీంతో ఆడబోతున్నారు. సో ఈ 3 మ్యాచ్లో 2 గెలిచిన మన టీమిండియాకు సెమీఫైనల్కి వెళ్లేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ 3 మ్యాచ్ల యొక్క టైమింగ్స్ చూసుకుంటే రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతాయి. సో గైస్ మీకైతే ఇప్పుడు సెపరేట్ గ్రూప్స్ని ఎలా డివైడ్ చేస్తారో ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.